రేపు భోగాపురం మండలం పోలిపల్లిలో నారా లోకేష్ యోగుళం పాదయాత్ర ముగింపు సభ జరగనుంది ఈ క్రమంలో అదే ఊళ్ళో టీడీపీ నేతల కబ్జా పర్వం బయటపడింది బోగస్ పత్రాలతో భూమిని కబ్జా చేయడమే కాదు జాతీయ రహదారి పరిహారాన్ని సైతం చేశారు అప్పటి టీడీపీ ప్రభుత్వం అండలతో ఆర్డీఓ రెవెన్యూ రికార్డులు సైతం ట్యాంపరింగ్ చేశాడు దీంతో భూమి యజమానులు తిరిమారెడ్డి ఆదినారాయణ వారసులు లబోదివో అంటున్నారు పులపర్తి సుబ్రహ్మణ్యం పేరిట టీడీపీ నేతల నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారు భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ ఇరవై ఏళ్ళులోని తన భూమిని టీడీపీ నేతలు భూ కబ్జా చేశారంటూ బాధితులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫేక్ డాక్యుమెంట్ అమ్మకం పేరు సరిపోకపోవటం పట్టాదారు పాస్ పుస్తకం లేదని ఫిబ్రవరి ఒకటి రెండు వేలలో సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ పెండింగ్లో పెట్టారు అయితే నకిలీ పాస్ పుస్తకం టైటిల్ డీడ్లను సృష్టించి ప్రభుత్వ పెద్దల అండతో రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు టీడీపీ పెద్దలు రెండు వేల ఐదులో ఆర్డీఓ విచారణలో తహసీల్దార్ ఆర్డీఓ సంతకాలు అని తేలాయి ఈ వివాదాస్పద భూమి ఆనందపురం టీడీపీ ఎంపీపీ కోరాడ రాజబాబుకు విక్రయించినట్టుగా ఉంది ఆయన ప్రమేయంతో ఈ వివాదాస్పద భూమికి అధికారులు లైన్ క్లియర్ చేశారు ఆ తర్వాత పులవర్తి సుబ్రహ్మణ్యం చేతికి కబ్జా భూమి చేరింది పులవర్తి సుబ్రహ్మణ్యం ఉత్తరాంధ్రలో కీలక టీడీపీ నేతకు బినామీ అని బాధితులు ఆరోపిస్తున్నారు రైట్ టోటల్గా ఇదే అంశంపై మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ ఇస్తారు యుగంధర్ చెప్పండి ఎక్కడున్నారు మీరు సో ఏంటిది కబ్జాల పర్వం ఏంటి ఎప్పటి నుంచి జరుగుతోంది ఎప్పుడు బయటపడింది ఏంటి మీ దగ్గర హరి ఇది విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో జరిగినటువంటి ఘటన రేపు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నారు తన పాదయాత్ర ముగింపు బహిరంగ సభ ఇదే పోలిపల్లిలో జరగబోతోంది ఈ పోలిపల్లిలో జరగబోతున్నటువంటి బహిరంగ సభను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే గతంలో టీడీపీ పాలనలో ఉన్నప్పుడు పోలిపల్లి పరిసర ప్రాంతాలు ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయం పేరుతోటి పెద్ద ఎత్తున భూములను కబ్జా చేసినటువంటి వైన ఉంది వివాదాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ పోలిపల్లికి సంబంధించినటువంటి రైతులందరూ కూడాను ఈ ఏదైతే యువగల మీటింగ్ ఉందో మీటింగ్ను వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ కబ్జాలు చేసి మళ్ళీ మీరు మీటింగ్ ఎట్లా పెడతారు అనే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అసలు ఇక్కడ ఏం జరిగింది పేదవాళ్ళు భూములు ఎలా కబ్జా చేశారు ఇక్కడ గ్రామంలో లేనటువంటి వాళ్ళ తాలూకా రికార్డ్స్ ఎట్లా ట్యాంపర్ చేశారు మనం ఈ రైతులు తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరిగిందండి ఈ పోలిపల్లి గ్రామంలోని భూముల తాలూకా పేర్ల మీద ఎలా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి భూములు కబ్జా చేశారు ఇక్కడ మా తాతగారు తిరుమిరెడ్డి ఆదినారాయణ గారి పేరు మీద ఉన్న ల్యాండ్ అండి ఇదంతాను మేము మా నాన్నగారు విజయనగరంలో ఉండే విజయనగరంలో అండి తర్వాత మేము ఏలూరులో ఉండడం జరిగింది మా తాతగారు చనిపోయిన తర్వాత ఏలూరు వెళ్ళిపోయి మా నాన్నగారు అక్కడే పుట్టి నేను అక్కడే పుట్టి పెరిగాను మా నాన్నగారు చనిపోయిన తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలోనే చనిపోయారు చనిపోయిన తర్వాత మా భూమికి సంబంధించిన రే సర్వే చేయడానికి చూస్తాకి వచ్చామండి మేము చూస్తాకొస్తే ఇక్కడేమో పోల్స్ వేసి రికార్డులన్నీ పోల్లన్నీ వేసి అన్నీ ఉన్నాయి మమ్మల్ని లోపల రావడానికి రానివ్వడానికి కూడా వీళ్ళు అడ్డం పాడడం జరుగుతుందండి జరిగితే మేము మాకు జరిగిన అన్యాయం తెలుసుకొని మేము మాకు సంబంధించిన మా ఊరికి సంబంధించిన అవనవరాజుగారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి మాకు జరిగిన అన్యాయం చెప్పాము మా భూమికి సంబంధించిన ఇలా ఉన్నది అంటే ఈ వేరే పేరు మీద ట్రాన్స్లేషన్ చేసుకున్నారు మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కలిసి దాని గురించి వివరాలు సేకరించమన్నారు మేము అక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వివరాలు అడగ్గా మాకు చెప్పడానికి కొంచెం వాళ్ళు వ్యతిరేకంగా ఉండడం జరిగింది మా దగ్గర ఏ లేవు అని అన్నారు అప్పుడు ఏం చేశామంటే మళ్ళీ మేము మా రాజుగారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాము రాజుగారి ఎలాగలిగి ఉందంటే ఉండండి దీనికి సంబంధించిన వివరాలు చేయి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మీకు భూమి ఎలాగ వచ్చింది ఏంటి అనేది తెలిసిందని వాళ్ళు పిలిపించారు వాళ్ళు పిలిపించిన తర్వాత వాళ్ళకి మా కష్టం చెప్పాము చెప్తే రాజుగారిని పిలిపించి మాకు ఇలా జరిగిందండి మాకు జరిగింది మేము వెళ్తే మాకు ఏం సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు అని ఆయన చెప్పగా ఆయన మాకు అడ్వకేట్ గారిని చూపించారు మాకు న్యాయం చేయాలి సార్ మాకు ఏం తెలియదు మాకు చదువులు లేవు ఏమి లేవు ఎలా అసలు మీ పేరు మీద ఉన్న భూములు వాళ్ళ పేరు మీద మారడానికి కారణం ఏమనుకుంటా కారణం అంటే మీరు చెప్పండి అసలు ఏంటి అసలు ఈ భూ రికార్డ్స్ ఎట్లా ట్యాంపర్ జరిగినాయి ఈ రికార్డ్స్ అసలు టీడీపీ పాలనలో ఎవరు నాయకులు ఎవరు ఉన్నారు దీని వెనక అంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే రెండు వేల సంవత్సరంలో నేషనల్ హైవేకి రోడ్ వైండింగ్ అని చెప్పేసి ఇంతలో కొంత భాగం నేషనల్ హైవే వాళ్ళు తీసుకున్నారండి ఆ సమయంలో ఏం చేశారంటే దానికి చెక్కులు ఇవ్వడానికి అని చెప్పి అవనాం గ్రామంలో ఈ వీళ్ళ తాలూకా తాతగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చారు ఇద్దామని చెప్పి తీరా వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళు అవనామ ఊరిలో ఉండడం లేదు ప్రస్తుతం ఏలూరులో ఉంటున్నారని తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత వీళ్ళు అడ్రస్ అడిగితే ఎవరు సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ లోకల్లో ఉన్న ఈ తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో అది వాళ్ళు ఐడెంటిఫై చేశారు వీళ్ళు ఊర్లో ఉండడం లేదని అప్పుడు ఏం చేశారంటే రెవెన్యూ సిబ్బందిని మేనేజ్ చేసి ఇక్కడ ఉన్న లోకల్ అప్పటి మండల ఇన్ఛార్జ్ కర్రోజ్ సత్యనారాయణ అన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు మీద వీళ్ళకి రావాల్సిన డబ్బులన్నీ అక్రమంగా డ్రా చేస్తారండి డ్రా చేసిన తర్వాత దానికి వీళ్ళు ఊళ్ళో లేకపోవడం వల్ల తెలుసుకోలేకపోయారు దాన్ని ఎప్పుడైతే అది ఎవరు అబ్జెక్షన్ చేయలేదో వెంటనే ఏం చేశారంటే వీళ్ళ తాలూకా మిగతా భూమి సుమారు ఇక్కడ అనదం ఇద్దరు కలిపి పద్దెనిమిది మంది వారసులు అండి లీగలైర్స్ ఈ పద్దెనిమిది మందికి సంబంధించి సుమారుగా డెబ్బై ఎకరాలు భూమి ఇక్కడ ఉంది మనిషికి రెండు మూడు ఎకరాల వరకు ఉంటుంది వీళ్ళందరి తాలూకా ల్యాండ్ను కూడా కబ్జా చేయడం మొదలుపెట్టారండి ఆ కబ్జా చేసే భాగంలో ఏంటంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉండడం రెంజలు అందరూ సహకారం చేయడం వాళ్ళు ఏం చేశారంటే మొత్తం భోగాపురంకు సంబంధించిన ఎంటైర్ రికార్డు మొత్తాన్ని దొంగతనం చేశారని ఆఫీస్ నుంచి దొంగతనం చేసి కేవలం ఒకే ఒక ఎఫ్సిఓ కాపీని మాత్రమే అది కూడా జెరాక్స్ కాపీ ఇక్కడ వదిలేరండి ఆ జెరాక్స్ కాపీలు ఏంటంటే వాళ్ళ పేర్లను నేను చేసుకొని రెండు వేల సంవత్సరంలోనే వాళ్ళ పేర్లు నేను చేసుకొని రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారండి అప్పుడులో భూమి మీద ఆక్యుపేషన్లో లేరండి స్టార్ట్ చేసిన తర్వాత రెండు వేల మూడులో ఒక అరవై ఎకరాలు పొట్లూరి చరణ్దాసు మరియు కొంతమంది విజయవాడకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఒక అరవై ఎకరాల భూమిని ఇందులో మొట్టమొదట అటెంప్ట్ చేశారండి ఆక్యుపై చేయడానికి వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేవు ఆ రోజు అప్పుడు ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వీళ్ళు ఊళ్ళో లేకపోవడం వల్ల వీళ్ళ తరఫున అందరూ కలిపి వెళ్ళి రెసిస్ట్ చేశారండి మీరు ఎలాగో ఆక్యుపై చేస్తారు ఇది మావోలు తాలూకా భూమిని రిజిస్టర్ చేస్తే వాళ్ళు ఏం చేశారని అంటే ఇంచుమించు సుమారు రెండు వందల మంది గ్రామస్తులు పోయి మోకుమ్ముడిగా రౌడీలతోని మారనాయుధాలతోని తీవ్రంగా గాయపరిచి విపరీతంగా కొట్టి చాలా తీవ్రంగా గాయపరిచి ఈ ఏరియా అంతా కూడా భయభ్రాంతులు చేశారండి చేసిన తర్వాత దాని మీద వెంటనే జనవరి ఒకటో తారీఖు రెండు వేల నాలుగుని భోగాపురం పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ అయినా కూడా తర్వాత వాళ్ళకున్న పలుకుబోల వల్ల వీళ్ళందరినీ ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళని బెదిరించి వాళ్ళతో కేసులు విత్డ్రా చేయించేశారు అయితే వీళ్ళు ఆ విషయాలు ఏవి కూడా ఒరిజినల్ ఓనర్స్కి తెలియదండి వీళ్ళు సుమారు ఇంచుమించు రెండు వేల పదహారు ఆ టైంలో విజయనగరం రావడం జరిగింది వచ్చినప్పుడు కూడా ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని కంటి చూపు అనారోగ్యం వల్ల ఇంచుమించు రెండు వేల పంతొమ్మిది దాకా ఇటు రాలేదు తీరా తర్వాత ఇక్కడికి వచ్చి చూసుకుంటే ఇవన్నీ కూడా పోల్ చేసేసి ఆక్రమణకు గురయ్యి ఉన్నాయి ఏంటి అన్యాయం అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళని అడిగితే మీకు కేవలం పది ఎకరాలే ఉంది మీ తాతగారికి అంత భూమి లేదు అని చెప్పి అన్నారు లేదు పది ఎకరాలు ఏంటండి ఇంత భూమి అని అంటే లేదండి మా దగ్గర ఉన్న రికార్డులు ఇంతే ఉన్నది అని చెప్పి చెప్పడం జరిగిందండి సరే ఆ పదే ఎకరాలు ఏంటి అని అంటే ఆ పది ఎకరాలు కూడా మీ తాతగారు అమ్మేశారు కదా అన్నారు ఎప్పుడు అమ్మేశారు అంటే రెండు వేల సంవత్సరంలో అదేంటి సార్ మా తాతగారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చనిపోయారు రెండు వేలు ఆయన బతికొచ్చి అలాగ అమ్మగలరు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర గట్టిగా అడగడం జరిగిందండి లేదండి మరి మాకున్న రికార్డుల ప్రకారంగా అయితే మా దగ్గర ఇదే చూపిస్తుంది అని చెప్పిస్తాను కానీ వెంటనే దానికి సంబంధించి ఒక అడ్వకేట్ గారిని అపాయింట్ చేసుకొని అతను ఇక్కడ ఏం జరిగింది అన్నది మొత్తం బయటికి తీస్తే ఈ అరవై ఎకరాలలో ఏం చేశారంటే అవనాభ సన్యాసి అని ఒక చనిపోయిన వ్యక్తి అతనికి స్వాధిత్యంగా ఇక్కడ సంపాదించాడని అతని పిల్లలేమో మాకు అమ్మారని రెండు వేల ఏడులో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశారండి అయితే అదే డాక్యుమెంట్లో క్లియర్గా గా ఏం చూపిస్తుంది అని అంటే ఈ మొత్తం టోటల్ స్కామ్ అని కదా ఎవరు అనుకుంటున్నారు టీడీపీ నేతలు అని మీరు చెప్తున్నారు కదా అసలు టీడీపీలో ఏ స్థాయి నేతలు ఉన్నారు ఎవరున్నారండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నారండి ఎందుకంటే ఈ ల్యాండ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోనే కాదండి ఇండియా మొత్తం మీద ఎక్కడ చిన్న కాగితం కూడా లేకుండా మొత్తం ఏరివేశారండి అంటే అది ఓన్లీ రాష్ట్రస్థాయి నాయకులు ఇన్వాల్వ్ అయితే తప్ప ఒక సామాన్యుల వల్ల కాదండి దానికి ఆజ్యుడు కర్రో సత్యనారాయణ గారు ఆయన ఆధ్వర్యంలో మిగతా వాళ్ళు అండదండలతో అప్పట్లో ఇక్కడ ఇంచుమించి ఎనిమిది నెలల పాటు రౌడీలు కత్తులు గనులు పట్టుకొని కూర్చున్న పోలీసు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి అండి వాళ్ళు నాయకుడు ఆయన అసలు ఈ ఏరియాకి ఇన్ఛార్జ్ అండి ఈ మండలానికి ఆల్మోస్ట్ భోగాపురం మండలానికి టీడీపీ ఇన్ఛార్జ్ అప్పట్లో నారాయణ స్వామి నాయుడు గారు ఉన్నప్పుడు ఈ మండలం కంప్లీట్ గా సత్యనారాయణ గారే చూసేవారు సో అది ఆయనకి ఆధిపత్యానికి ఆయనకు అడ్డు లేకుండా అయిపోయింది అది అనుగా తీసుకొని ఈ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ముఖ్యంగా భోగాపురం ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ప్రాంతం అంతా కూడా చాలా విలువైన భూములు ఉన్నాయి ఇక్కడ గజం ఇరవై నాలుగు వేల నుంచి యాభై వేల రూపాయలు పలుకుతున్నటువంటి నేపథ్యంలో ఈ గ్రామంలో ఎవరైతే లేరో వాళ్ళ తాలూకా భూములన్నింటినీ కూడా రికార్డ్స్ ట్యాంపర్ చేశారు బోగస్ కాగితాలు క్రియేట్ చేసి వేరే పేరు మీద రిజిస్ట్రేషన్లు చేశారు ఆ రిజిస్ట్రేషన్ల నుంచి అవి పక్కాగా చేయించుకున్న తర్వాత ఎంఆర్ఓ ఆఫీసుల నుంచి డి ఆర్డీఓ ఆఫీసుల నుంచి ఒక ఎంక్వైరీ తయారు చేసుకుని పక్కాగా అయిన తర్వాత అదే వేరే భూములని పూర్తిగా టీడీపీ నేతలు పూర్తిగా కొనుగోలు చేసినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదో వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళ తాలూకా పేదల భూములన్నీ కూడా పూర్తిగా టీడీపీ నేతలు కబ్జా చేశారు ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఆనందపురం ఎంపీపీ రాజబాబు కానీ లేదంటే ఇక్కడ కర్రోజ్ సత్యనారాయణ కానీ వీళ్ళందరూ వీళ్ళ వెనక అతల స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి కూడా ఉన్నారు దీంతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా వెనుక ఉన్నారు కాబట్టినే ఈ తాలూకా స్కామ్ అంతా కూడాను జరిగింది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రైతుల తాలూకా ఆరోపణగా మనకు తెలుస్తుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి హరి